తిరుమల తిరుపతి దేవస్థానంలో స్టేట్ విజిలెన్స్ విభాగం అధికారుల తనిఖీలు నిర్వహించడం తీవ్ర సంచలనం రేపుతోంది. గత 2 రోజులుగా టీటీడీలోని పలు విభాగాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించడంతో టీటీడీలోని పలువురు అధికారులు సిబ్బందికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. గత ప్రభుత్వ హయాంలో వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్రెడ్డి నేతృత్వంలోని పాలక మండళ్లు ఇంజనీరింగ్ పనులకు సంబంధించి 1,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించడంతో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటితో పాటు శ్రీవారి దర్శనం టికెట్ల కేటాయింపు, శ్రీవాణి ట్రస్టులో అక్రమాలపై పలువురు ఫిర్యాదులు చేయడంతో విజిలెన్స్ విభాగం అధికారులు టీటీడీలోని పలు విభాగాల్లో తనిఖీలు నిర్వహించి సిబ్బందిని విచారించినట్లు సమాచారం. టీటీడీ బడ్జెట్లో ఇంజనీరింగ్ పనులకు ఏటా 150 కోట్ల నుంచి 300 కోట్ల వరకు నిధులు కేటాయిస్తున్నప్పటికీ గత 5 ఏళ్లలో 1,000 కోట్ల రూపాయల పనులను కేటాయించడానికి కారణాలపై విజిలెన్స్ అధికారులు వివరాలు తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు శ్రీవారి దర్శనం టికెట్లకు సంబంధించిన డేటా కూడా గల్లంతైనట్లు సమాచారం అందడంతో టీటీడీ డేటా సెంటర్ని విజిలెన్స్ అధికారులు అధీనంలోకి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. గత 5 ఏళ్లలో టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు సేకరిస్తుండగా ఈ అంశంపై మాట్లాడేందుకు టీటీడీ అధికారులతో పాటు విజిలెన్స్ అధికారులు నిరాకరిస్తున్నారు. పూర్తి స్థాయి తనిఖీల అనంతరం విజిలెన్స్ అధికారులు స్పందించే అవకాశం ఉంది. పలువురు భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో సిఐడి అధికారులు కూడా టీటీడీలో తనిఖీలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీటీడీలో విజిలెన్స్ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి జితేందర్ని అడిగి తెలుసుకుందాం. జితేందర్, ఇప్పటివరకు ఏ అంశాలు తనిఖీ చేశారు, ఏం గుర్తించారు విజిలెన్స్ అధికారులు, పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, టీటీడీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 1,000 కోట్ల పనులకు నిధులు మంజూరు చేయడం, అలాగే శ్రీవారి దర్శన టికెట్లకు సంబంధించి భారీగా కేటాయింపులు కూడా జరపడం, దీనిపై పలువురు నుంచి ఫిర్యాదులు అందడంతో స్టేట్ విజిలెన్స్ విభాగం అధికారులు కూడా రంగంలో దిగినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు గత 2 రోజులు కూడా టీటీడీలోని ఇంజనీరింగ్ విభాగంతో పాటు పలు విభాగాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు కూడా సమాచారం అంతా ఉంది. ఈ విషయాన్ని అంతా కూడా పూర్తి గోప్యంగా ఉంచి వాళ్ళు తమ విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగం సంబంధించి గత 5 ఏళ్ల కాలంలో దాదాపు 5,000 కోట్ల రూపాయల వరకు పనులు మంజూరు చేసినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి బడ్జెట్ కి సంబంధించి 150 నుంచి 300 కోట్ల వరకే నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ ఇంత భారీగా పనులు ఎందుకు మంజూరు చేశారు, దీని వెనక ఉన్న కారణాలు ఏందనే దానిపై కూడా విజిలెన్స్ అధికారులు లోతుగా కూడా అధికారుల నుంచి వివరం సేకరిస్తున్నట్టు కూడా సమాచారం అంతా ఉంది. మరోపక్క శ్రీవారి దర్శన టికెట్లకు సంబంధించి విశిక్షణ కోటా కింద అధికారులు కేటాయించేటటువంటి టికెట్లకు సంబంధించి డేటా కూడా గల్లంతైందని చెప్పి కూడా కొందరు విజిలెన్స్ అధికారులతో పాటు సిఐడి వారికి కూడా ఫిర్యాదు చేయడంతో దానిపైన కూడా అధికారులు దృష్టి సారించారు. టీటీడీ డేటా సెంటర్ ను కూడా పూర్తిగా వాళ్ళ ఆధీనంలో తీసుకొని అక్కడ ఈ టికెట్లు కేటాయింపులకు సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నటువంటి తెలుస్తుంది. అలాగే మరో ముఖ్య విభాగమైనటువంటి మార్కెటింగ్ విభాగంలో కూడా పలు కొనుగోలకు సంబంధించి అక్రమాలు జరిగాయి. నాణ్యత లోపించడం కారణంగానే గత కొద్ది సంవత్సరాలకు కూడా శ్రీవారి అన్నదానాలు కావచ్చు, అలాగే ప్రసాదాల పంపిణీ సమయంలో కూడా నాణ్యత లోపించింది. స్వామివారి లడ్డూ ప్రసాదం నాణ్యత కూడా లోపించడానికి కూడా ఈ ముడి సరుకులు కొనుగోలులో గోల్మాలే కారణం అని చెప్పి కూడా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో మార్కెటింగ్ విభాగంలో కొనుగోలుకు సంబంధించిన అవకతవకలపై కూడా వాళ్ళు దృష్టి సారించి దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ 5 ఏళ్లలో జరిగిన అక్రమాలపై పూర్తి ఆధారాలు సేకరించే విధంగా కూడా ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. అలాగే ఇప్పటికే సిఐడి అధికారులు కూడా పలువురు భక్తులు తిరుమలలో జరిగినటువంటి అక్రమాలు కావచ్చు, అలాగే ఇంజనీరింగ్ పనుల అక్రమాలపై కూడా ఫిర్యాదులు చేయడంతో రేపు మాపో సిఐడి విభాగం అధికారులు కూడా టీటీడీలో తనిఖీలు నిర్వహిస్తారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి తనిఖీల నేపథ్యంలో ఇప్పటికే ఆ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు కూడా తీవ్ర ఆందోళనకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా వాళ్ళ మెడకి ఆడ చుట్టుకుంటుందా అన్న దీంట్లో కూడా వాళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఈ నిధులకు సంబంధించి కేటాయించేటటువంటి ముఖ్య గణాంక అధికారికి కూడా దీనికి సంబంధించి ఇంత నిధులు టేబుల్ అజెండా కింద పెట్టి ఎలా
కేటాయించారన్న కోణంలో కూడా వాళ్ళు వివరాలు సేకరిస్తున్నారు. దీంతో ప్రస్తుతానికి ముఖ్య గణాంక అధికారికి కూడా ఈ వివాదం చుట్టుముడతా ఉంది. ప్రస్తుతం ఇదంతా కూడా విజిలెన్స్ అధికారులు గోప్యంగా విచారణ నిర్వహిస్తున్నారు. దీనిపై టీటీడీ అధికారులు కూడా స్పందించేందుకు కూడా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది నరేష్. రైట్ జితేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.